హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్. నేను రజీనా. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం నవతా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. కొత్త ఏడాదిలో టాలీవుడ్కు అద్దెరిపోయే ఆరంభాన్నిచ్చింది క్రాక్ సినిమా. సంక్రాంతి రేసులో మొదటిగా బరిలోకి దిగిన ఈ చిత్రం వారం రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. గత శనివారమే విడుదల కావాల్సిన ఈ సినిమాకు కొన్ని సమస్యలు ఎదురై ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రోజు రెవెన్యూ కోల్పోవడం లోటే అయినప్పటికీ సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ ప్రారంభం మరీ గట్టిగా ఏమీ పడలేదు. సంక్రాంతికి వచ్చిన మిగతా సినిమాలతో పోలిస్తే దీనికే మంచి టాక్ రావడం, వసూళ్లు నిలకడగా కొనసాగడంతో ఈ చిత్రమే పండుగ విజేతగా నిలిచింది. చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసింది. వారం రోజుల వ్యవధిలో ఈ చిత్రం 40 కోట్లకు పైగా గ్రాస్, 23 కోట్లకు పైగా షేర్ రాబట్టి లాభాల బాటలో నడుస్తోంది. రవితేజ కెరీర్లోనే ఇది హైయెస్ట్ ఫస్ట్ వీక్ గ్రాసర్గా నిలవడం విశేషం. సంక్రాంతికి ఇంకో 3 సినిమాలతో పోటీ పడి థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో నడుస్తున్న సమయంలో రవితేజకు వసూలు పరంగా తొలి వారంలో రికార్డు సినిమాగా నిలవడం అంటే చిన్న విషయం కాదు. అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కులు దాటేసి లాభాల్లో పయనిస్తోంది. తొలి వారంలో నైజాంలో 7.22 కోట్లు షేర్ రాబట్టిన ఈ చిత్రం ఉత్తరాంధ్రలో 2.56 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. ఆంధ్రలోని మిగతా అన్ని ప్రాంతాల్లో కలిపి 8 కోట్లు దాకా షేర్ వచ్చింది. రాయలసీమలో 3.9 కోట్లు షేర్ కొల్లగొట్టింది క్రాక్. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి గ్రాస్ 36 కోట్లు దాటగా షేర్ 22 కోట్లకు చేరువగా ఉంది. మిగతా ఏరియాల్లో గ్రాస్ 2 కోట్లు, షేర్ 1 కోటికి పైగా వచ్చింది. ఆదివారం సినిమా హౌస్ఫుల్స్తో నడుస్తున్న నేపథ్యంలో ఈ ఒక్కరోజులో షేర్ 2 కోట్లకు తగ్గకపోవచ్చు. వచ్చే వారమంతా కూడా ఈ సినిమా జోరు కొనసాగించే అవకాశము ఉంది. 30 కోట్ల షేర్ మార్కును ఈజీగా దాటేసి బ్లాక్ బోస్టర్గా నిలవడం ఖాయం. క్రాక్ థియేటికల్ హక్కులను దాదాపు 15 కోట్లకు అమ్మడం గమనార్హం. అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం నవతా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.